Bhattigar, please. Bhattigar, please. Please, please, please. Please, please. Rashtra Shasan Sabha Samaveshalanu Atyanta Samarthavantanga Nirvahinchalana Talamputo Mana Rashtramlo Chepattina Chepattaboye Anni Karyakramalapai Samagranga Charchinchalana Sankalpamto Mana Samaveshalanu 7-9-2020 Nundi Prarambhinchukunnam Business Advisory Committee Suchanala Meraku 28-9-2020 వరకు సమావేశాలను నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నాం. తదనుగుణంగా సమావేశాలను నేటి వరకు నిర్వహించుకొని కోట్లాది ప్రజలకు అతి ముఖ్యమైన రెవెన్యూ బిల్లుతో పాటు 12 బిల్లులపై చర్చించి ఆమోదించుకున్నాం. ప్రతిరోజు క్వశ్చన్ అవర్ జీరో అవర్తో పాటు ప్రజా సమస్యలైనటువంటి కరోనా విద్యుత్ పట్టణ ప్రగతి వంటి ముఖ్యమైన అంశాలను చర్చించుకున్నాం. సభ సజావుగా జరగడానికి సహకరించిన అన్ని పక్షాల గౌరవ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేక పరిస్థితులలో సభ నిర్వహణకు సహకరించిన శాసనసభ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, ఇతర సిబ్బందికి, మీడియా సిబ్బందికి నా ధన్యవాదములు. సమావేశ నిర్వహణలో భాగంగా విధులకు హాజరవుతున్న సభ్యులు, అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు రోజు దాదాపు 1200 మంది వరకు సమావేశాలకు హాజరవుతుండటం వల్ల ప్రభుత్వం సామాజిక దూరాన్ని పాటింపజేస్తూ అనేక చర్యలను తీసుకున్నప్పటికీ ఎవరు ఏ విధంగా కరోనా మహమ్మారి బారిన పడి వ్యాప్తి చేస్తారో అన్న సంశయాన్ని సభ్యులు మరి అధికారులు వ్యక్తం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇతర దేశాలకు కూడా కరోనా తిరిగి వ్యాప్తి చెందుతుందని వార్తలు వస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని శాసనసభలు కరోనా మహమ్మారి దృష్ట్యా కేవలం 2-3 రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ పరిస్థితిలో మన శాసనసభ సుదీర్ఘంగా నిర్వహించడం వల్ల పగడబందికి అన్ని చర్యలు కైకొన్నప్పటికీ కరోనా వ్యాప్తి చెందుతుందేమో అన్న సంశయాన్ని కొంతమంది సభ్యులు ప్రస్తావించడం జరిగింది. శాసనసభ సమావేశాలలో ప్రజోపయోగమైన అన్ని అంశాలపై చర్చించి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాకరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సభ్యులందరి సహకారంతో ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో ఇటీవల నిర్వహించిన కోవిడ్ పరీక్షలలో 2 సభ్యులకు విధి నిర్వహణ ఉన్నటువంటి కొంతమంది పోలీసు మరియు శాసనసభ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించబడింది. కావున సభ్యులందరి క్షేమం కాక్షించే బాధ్యత నాపైన ఉన్నందున సభలోని పార్టీ నాయకులతో చర్చించిన మీదట సభా సమావేశ తేదీలను కుదించాలని నేను భావిస్తున్నాను. గౌరవ సభ్యులందరూ ఈ నిర్ణయానికి మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సభా సమావేశ అనంతరం కూడా సభ్యులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాక్షేత్రంలో తమ విధులు నిర్వహించుకోవాలని సూచిస్తున్నాను. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మనందరి శ్రేయస్సు దృష్ట్యా 3వ ధ్యావును పరిగణలోకి తీసుకుని ఈ సభా సమావేశాలను నేటితో ముగించుకుందామని సూచిస్తున్నాను. నా విత్ ది కన్సెంట్ ఆఫ్ ది హౌస్ ఐ అడ్జర్న్ ది హౌస్ అండ్ ఐ డై.